कांग्रेस पार्टी तोने अन्नी वर्गालकु न्यायं जरुगुतुंदनी कांग्रेस पार्टी पेद्दपल्ली जिल्ला अध्यक्षुलु रामगुंड नियोजकवर्ग इंचार्ज मकान सिंग राज ठाकूर अन्नारु। राहुल गांधी भारत जोड़ो यात्रा स्फूर्ति तो एसीसी आदेशाल मेरकु तेलंगाणा व्याप्तंगा टीपीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी चेपट्टिन हाथ से हाथ जोड़ो अभियान यात्रलो भागंगा रामगुंड नियोजकवर्गंलो मक्कन सिंग राज ठाकूर चेपट्टिन पादयात्र आदिवारं रात्रि वरकु कोनसागिंदी। अंतर्गाम मंडलं रायतंडी पेद्दंपेट टीटीएस अंतर्गाम विलेज गोलीवाड ग्रामाल्लो गड़प गड़पना प्रति ओक्करिनी कलुस्तू वारितो माट्लाडुतू समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। अनंतरं मक्कन सिंग माट्लाडुतू केंद्र राष्ट्र प्रभुत्वालु इच्चिनटुवंटि हामीलनु मर्चि ప్రజా వితరేక పరిపాలన కొనసాగిస్తున్నాయని ఆరోపించారు। భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు। అనేక ప్రాజెక్టులు పాఠశాలలు జల ప్రాజెక్టులను నిర్మించింది। ఆరోగ్యశ్రీ 108 అంబులెన్స్ రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు పడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు। అంతర్గాం కాంతి శీకుల సమస్యలను తీర్చడానికి దేనికైనా సిద్ధమేనని అన్నారు। ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆవల గోపాల్ యాదవ్ మాడ కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా మక్కన్ సింగ్ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు। బూడిద అమ్ముకునుడు ఇసుక అమ్ముకునుడు ఒక్కటి కాదు ఏది చూసినా అమ్ముకునుడు తప్ప ఇంకొక దుర్మార్గం నడుస్తలేదు। ఈ రోజు రూపాయి లేనని చెప్పి వచ్చినటువంటి వ్యక్తులు రేపు ఓటుకు 10,000 20,000 ఇస్తామని చెప్తా ఉన్నారు। దుబ్బాకలో చేసినాం, గుజరాబాద్లో చేసినాం, మల్ల అక్కడెక్కడో నల్గొండ మునుగోళ్ళ చేసినాం, రేపు రామగుండంలో చేస్తా అంటున్నారు। పర్వాలేదు, 20 30 ఏమన్నాయి మక్కన్ సింగ్ ఈ రామగుండం ప్రాంత బిడ్డ ప్రతి ఒక్కరిని చేతులు జోడించి ఇంటింటికి పోయి అడుగుతా ఉన్నాడు। చేసిన పోరాటంలో సహకరించండి। ఇలా దుర్మార్గంగా దౌర్భాగ్యంగా మన తెలంగాణ సాధించుకుని మన పోరాటం చేసి సాధించుకుంటే ఈ తెలంగాణ పేరు చెప్పి లక్షల కోట్లు సంపాదించి ఈ ప్రాంత శాసనసభ్యుడు వేల కోట్లు సంపాదించి పంచిపెడితే అవన్నీ కూడా మన డబ్బులు, మనం డబ్బు తీసుకొని రేపు జరగబోయే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా, ఈ రోజు వచ్చినా సంవత్సరం తర్వాత వచ్చినా కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా మరి మీరు నా వెంట ఉంటారని ధైర్యంతో పోరాటం చేస్తా ఉన్నా। చాలా మంది ఇప్పుడున్న నాయకులు చెప్తా ఉన్నారు ఆ రోజు కార్లలో కష్టాల్లో తిరిగినా సైకిల్ మీద తిరిగినా అని చెప్పి। నేనైతే మీ అందరికీ తెలుసు, మా నాన్న గురించి తెలుసు, మా కుటుంబం గురించి తెలుసు, మంచిగా భూస్వాములమే। మా నాన్నకు ఆ రోజుల్లో కూడా మంచి కార్లో ఉండండి, ఎప్పుడో 20ల కింద ఇక్కడికి హెలికాప్టర్లు వచ్చిన, ఇప్పుడు వచ్చినానే హెలికాప్టర్లు తిరుగుతాడు, నేనేమో సైకిల్ మీద తిరగడానికి వచ్చిన, నేనేమో నడుచుకుంటూ తిరుగుతానా, నేనేమో హెలికాప్టర్లు తిరుగుతాను, ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు తిరుగుతాను, తిరిగాని సంతోషమే। ఆయన హెలికాప్టర్లు కాకపోతే ఏరోప్లేన్లు కొనుక్కోనియండి, కానీ ప్రజల కడుపు కొట్టో చనిపోయి ఈ ప్రాంత బిడ్డల నిరుద్యోగుల కడుపు కొట్టో ఈ ప్రాంతంలో ఉన్న మోసం చేసో ఇక్కడ భూములు అమ్ముకొని ఇక్కడ ఇసుక అమ్ముకొని ఇక్కడ బూడిద అమ్ముకొని చేసే ప్రయత్నం కాదు। ఈ ప్రభుత్వం దోచుకున్న తీరుకు మరి అలా మన పోరాటం మొదలైంది। ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడి భూమి ఇలా ధరణి పోర్టల్ను తీసేయాలని చెప్పి మేము పోరాటం చేస్తాము। ఇలా ధరణి పోర్టల్ అనేది లేకుండా చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం। ఇలా ధరణి పోర్టల్ ద్వారా ఎంత మంది నష్టపోయారు, ఎంత పేదవాళ్ళు నష్టపోయారు, ఎవరైనా సరే చక్కర్లు కొట్టగా మానుకోకపోతున్నారు। ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది దేశంలో, ఇటు రాష్ట్రంలో నేను మాటిస్తా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో ప్రతి గుంటకు నీళ్ళు వచ్చే కార్యక్రమం, తాగునీరు సాగునీరుతో పాటు ఉద్యోగాల అంశంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రతి ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం। ప్రతి పేదవాడిని అందుకుంటా నేను మాట ఇస్తా ఉన్నా। ఈరోజు ఇలా రాహుల్ గాంధీ